ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన యొక్క హరివాస్తు ఛానల్లో మనం స్పెషల్గా మన పూర్వీకులు కట్టిన ఇండ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన పూర్వీకులు నివసించిన విధానం ఏంటి, మన పూర్వీకులు పాటించిన వాస్తు నియమాలేంటి, ఏ విధమైనటువంటి వాస్తు నియమాలు పాటించడం వల్ల అసలు ఒక బిల్డింగ్ ఎలా కట్టాలో ఆ నియమాలన్నీ పూర్వీకులకు తెలుసు. సో అలాంటి నియమాలతో ఎన్నో ఇండ్లు అనేవి కట్టారు. చాలా మంది కూడా ఒక మాట ఏం చెప్తారంటే ఈశాన్య ద్వారాలు మంచివి అని మాట్లాడతారు. అయితే ఇది లేటెస్ట్ గా మనకు ఒక 20-30 సంవత్సరాల నుంచి వచ్చింది. సో అంతకుముందు పూర్వం అది లేదండి. సో కాలం మారింది సార్, సో కాలంతో పాటు మనం కూడా మారుదాము అని చెప్పి చాలా మంది ఉన్నారండి. మన పూర్వీకులు ఆయుర ఆరోగ్యాలతో 100% 100 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాలం 50 సంవత్సరాల 30 సంవత్సరాల, ఎప్పుడు స్ట్రోక్ వస్తుందా తెలియని పరిస్థితిలో ఇప్పుడున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మన యొక్క హెల్త్ డ్యామేజ్ కావడానికి మనమే కారణం. సింపుల్గా చెప్పాలంటే మనం ఏదైతే పామ్ ఆయిల్ వాడుతున్నామో ఇది వాడడం వల్ల 10 ఇయర్స్ 15 ఇయర్స్లో హార్ట్ స్ట్రోక్స్ కంప్లీట్ బ్లాకేజెస్ అనేది అవుతాయి. అయితే ఇప్పటికి కూడా నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా నేనేం చెప్తానంటే గానుగ నూనె వాడండి అంటాను. అంటే పూర్వీకులు అది పాటించు కదా, ఇప్పుడు లేటెస్ట్ అయితే మీ ఆరోగ్యం డ్యామేజ్ చేసుకుంటారా మీరు. అదేవిధంగా ప్రతి దానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మన పూర్వీకులు పాటించిన నియమాలలో ఇంటి వాస్తుకు సంబంధించిన ఎన్నో అంశాలను నేను ఇప్పుడు పరిశీలన చేసి పుస్తక రూపంలో ఉన్నవి, మా గురువుల దగ్గర నేర్చుకున్నవి, ఇవన్నీ ప్రాక్టికల్గా నేను కొత్త ఇండ్లు ఎవరైతే కడుతున్నారో వాళ్లకు ఇది ఇంప్లిమెంట్ చేసి ఇస్తున్నాను. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. పూర్వీకులు కట్టిన ఇండ్లు కూడా ఏవైతే మనం అబ్జర్వేషన్ చేస్తామో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూస్తే, ఇది ఎప్పుడు కట్టిందమ్మా? ఈమె పేరు సత్యవత అండి, ఈ హౌస్ ఓనర్ అన్నమాట. మీరు తీసుకొని కొనుక్కొని, సో కట్టింది అయితే 100 సంవత్సరాల ముందు కాదండి, 40 గానీ 35 గానీ అంత ముందు 15 సంవత్సరాలు అయింది అనుకోండి. ఓకే, అంటే నాకేం తెలుసు అంటే పేడది ఉంది, ఈ వాళ్ళప్పుడు తారీఖులు వేసుకున్నారు ఇల్లు కట్టింది, అది మేము తీసేసుకున్నాం. ఓకే, అంటే 30-40 సంవత్సరాల లోపల ఉంటుంది. సో ఇక్కడ ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ఒకవేళ 30 సంవత్సరాల లోపల ఉండుంటే ఖచ్చితంగా ఈశాన్య ద్వారాలు వచ్చేవి. ఆ దరిద్రం ఇక్కడికి వచ్చేసేది, ఆ దరిద్రం ఇక్కడ రాలేదు. చాలా చాలా అదృష్టవంతులు వీళ్ళు. సో ఇక్కడ ఏం చేశారంటే టోటల్ ఇంటికి, ఒకసారి బయట దూరం నుంచి చూపిగో, దూరం వెళ్ళిపోదు స్టార్ట్. సో మనం ఈ టోటల్ స్పేస్ కి చూస్తే అక్యురేట్ 4th ప్లేస్లో మనకు డోర్ వచ్చింది. 4th 5th కలిసే విధంగా వచ్చింది, మనకు సెంటర్ పాయింట్ ఈ పక్కన వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి 4th ప్లేస్లో డోర్ పెట్టారు. డోర్ ఆపోజిట్ ఎట్లా ఉంది ఒకసారి చూడండి. ఇది వచ్చేసేసి ఈశాన్యంలో పిల్లర్, ఇక్కడ చూస్తున్నారు కదా ఈశాన్యంలో పిల్లర్ ఉంది ఇది. సో ఇక్కడ మనం ఒక చిన్న గోడ కట్టాలంటాం, మినిమం ఒక 2 అడుగులో 2.5 అడుగులో 3 అడుగులో కట్టాలి అంటాం. సో ఇక్కడ అది కూడా ఉంది. సో అదేవిధంగా ఆగ్నేయంలో రూమ్ వచ్చింది. సో ఈ విధమైనటువంటి కటింగ్ ఉండొచ్చా? 100% ఉండొచ్చు. అది ఎట్లా చేయాలి అనే కాన్సెప్ట్ తెలిస్తేనే మీరు అది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మెయిన్ డోర్ ఒక్కసారి మీరు చూడండి, ఒకసారి డోర్ ఎట్లా ఇచ్చారు అసలు డోర్ చూడండి. ఈ డోర్ చూస్తే మీకు చాలా స్టాండర్డ్ డోర్, అంటే అప్పటి వుడ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో డోర్ అంటే ఇట్లుండాలండి, నేను చెప్తూ ఉంటాను కదా డోర్ అంటే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఎక్కడ డిజైన్ చూసినా మీకు సింపుల్గా ఏముండదు అంటే డిజైన్లు అల్లికలు, దాంట్లో ఏం చేస్తారో అర్థమే కాదు, మొత్తం డస్ట్ అంతా పడిపోయి నాశనం పట్టించేసుకుంటారు. మెయిన్ డోర్ ఎంత ప్లెయిన్గా ఉంటే మీకు అంత సమస్యలు ఉండవు. ఎందుకు అంటే మనకు ఈ చిన్న చిన్న హోల్స్లో మీరు డిజైనింగ్ చేసే దాంట్లో ఎప్పుడు కూడా డస్ట్ ఏదైతే పడుతుందో ఆ డస్ట్ అనేది ప్రధాన ద్వారం మీద పడినప్పుడు మీకు వచ్చే ఎనర్జీస్ ఇవన్నీ డ్యామేజ్ చేసేస్తుంది. సో అదంతా బ్లాక్ చేస్తుంది. సో అట్లా ఉండొద్దు. సో ఒక కిటికీ ఇక్కడ ఇచ్చారు, ఒక కిటికీ రైట్ సైడ్లో. సో ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి మీకు ఫ్రంట్ కనిపించదు అది, సో అది వదిలేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఒక్కసారి బ్యాక్ సైడ్ అబ్జర్వేషన్ చేయండి. డోర్ 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 3 గుమ్మాలు ఉండొచ్చా అని మాట్లాడతారు. ఇదిగోండి 3 గుమ్మాలు, 1, 2, 3 చూడండి, 1, 2, 3 ఈ 3 గుమ్మాలు ఉండొచ్చా? 100% ఉండొచ్చు. ఎవరికైతే అసలు ఏ విధంగా సెటప్ చేయాలో తెలియని వాళ్లకు నేనేమీ చెప్పలేదు, మీరు అట్లానే పాటించండి. ఒరిజినల్ సిద్ధాంతం అయితే 100% ఈ విధంగా ఉండడం అన్నిటికంటే టాప్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ బ్రహ్మస్థానం దగ్గర ఉన్నాను. ఇది బ్రహ్మస్థానం, ఇటొక 2 రూమ్స్ లాగా వచ్చింది కదా. సో ఇది బ్రహ్మస్థానం తీసుకున్నారు, దీన్ని ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి.
సో ఇది తూర్పు ద్వారం. తీయకండి తీయకండి వదిలేసాం. ఇది తూర్పు ద్వారం. ఇక్కడ ఇక్కడ చూసుకోండి పడమర ద్వారం. సో ఈ టూ డోర్స్ ఈ టూ డోర్స్ మనకు టోటల్ గా ఏమైపోయిందంటే చతుర్ముఖ శాల అయిపోయింది. సో ఈ విధంగా మనం ఇల్లు కట్టుకుంటే అన్నిటికంటే టాప్ ర్యాంక్ లో మనం ఉంటాం. సో ద్వారం నుంచి చూస్తే టోటల్ క్లియర్ ఓపెనింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. సో టోటల్ సరౌండింగ్ కూడా మీకు క్లియర్ గా ఉంది. సో కంప్లీట్ సరౌండింగ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో సెంటర్ టు సెంటర్ ఈ విధంగా మనకు ఓపెన్ ఉండాలి. సో మనం ఇంకొక వైపు కూడా చూద్దాం. కంప్లీట్ హౌస్ కి సంబంధించిన ఫోర్ కార్నర్స్ అనేవి ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. సో ఈ విధంగా మనం ఇల్లు కట్టుకోవాలండి. ఓకే రండి. సో ఈ ఇల్లు వచ్చేసేసి ఒక 40 సంవత్సరాల ముందు కట్టారు కదా. అయితే ఒకటి చెప్పండి అమ్మా, ఇప్పుడు కొత్తగా ఇండ్లు కట్టేవన్నీ కూడా ఈశాన్యంలో ఉంటున్నాయి కదా, వాళ్ళకి ఎట్లా ఉంది అని ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా మీరు, అంటే బాగుందా లేదా అనేది? వాళ్ళు పడే వాళ్ళు చెప్పలు పడుతున్నారు, బాగా సిద్ధాంతాలు తీసుకొచ్చి చూపించిన వాళ్ళు వాళ్ళు పడుతున్నారు. మన వంతులో ఉన్నాయి, మనం పడాల్సిందే. సిద్ధాంత ప్రకారం ఇంట్లో అయితే ఏమీ లేదు మాకు తెలిసినంతట్లో. మా గురువు గారు చెప్పారు మాకు ఇంట్లో ఉండదు. ఇప్పుడు ఈ ద్వారం పెట్టడం వల్ల మీ పేరు ప్రతిష్టలో గాని అభివృద్ధిలో గాని పిల్లల ఆరోగ్యాల్లో గాని పెద్దవాళ్ళ ఆరోగ్యాల్లో గాని పిల్లల యొక్క చదువుల్లో గాని మంచి రాణించడంలో గాని ఈ ద్వారం నెంబర్ వన్ గా పనిచేస్తుంది. దీనికి మీరు నిజంగా ఏమైనా అనుభవించారా? అట్లా మేము బాగానే అనుభవించామండి. ఇప్పుడు నంబర్ వన్ ఉందా, మామూలుగా ఉందా? బాగానే ఉంది. కాబట్టి మధ్యాళ్ళు మోసం చేసిన దానికి మనం ఏం చేయలేము, అది వేరే మాట. మాకు ఆరోగ్యానికి ఈయనకి హార్ట్ వచ్చింది కూడా ఆపరేషన్ చేయకుండా దించేశారు, ఎక్కించిన వాళ్ళు. మేము ఆయన నమ్ముకున్నాం, ఆయనే చేశాడు. సో హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఇంటి లోపల సాల్వ్ అయిపోయింది. సో అట్లా మంచి జరిగింది అది. ఓకే, అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే సిద్ధాంతులు దీన్నే చూస్తే గనక ముందు ఈశాన్యంలో పెట్టమంటారా? చూసిండ్రా మీరు? ఆయన చెప్పారు, మాకు చూశారు, ఇటు పెట్టుకోండి అన్నారు. అసలు పిచ్చాసిగా పిచ్చాసారి గారు ఇచ్చారు. మా నాట నాన్న తాతల నుంచి ఉన్నాడు ఆయన. అది కరెక్ట్, ఆయన ఇచ్చింది, అది కరెక్ట్. అది ఇప్పుడు నేను ఆ నియమాలు పాటిస్తున్నామ్మా, మంచిదంటారా కాదా? మాకు మంచిదే. ఇది కాదు, ఇది కాదు, పూర్వీకులు పాటించినవి నేను పాటిస్తున్నాను అంటున్నా, అది మంచిదా కాదా అని అడుగుతున్నా. అది అంతే నేను అడిగేది. సో ఇంకేమైనా మీరు చెప్పదలుచుకున్నారా? ఇంకేం చెప్పేది లేదండి, మేము మట్టికి బాగానే ఉన్నాం. ఆస్తి మట్టికి తీసేసేయండి. ఆస్తులు మనం ప్రశాంతంగా ఇంపార్టెంట్, అంత టైం వెళ్ళిపోతుంది. అది మనకు ప్రశాంతత ఇంపార్టెంట్ అమ్మా, మన ఆరోగ్యము ఇది ప్రశాంతత బాగుంటది. అసలు నలుగురు జనంలో చెల్తే నేను కూర్చోలేనండి, ఊళ్ళో మాటలు ఇంకా ఆ గ్రంథాలు చదువుకుంటాం. ఇది ప్రశాంతం ఇదే గాని ఎక్కడికన్నా వెళ్ళాలా అని అంటే నాకు బాధగానే ఉంటుంది. సో మనం సెంటర్ డోర్ కి సంబంధించి చెప్తుంటాం కదా, సెంటర్ డోర్ అయినా ఫోర్త్ ప్లేస్ అయినా ఏదైనా నంబర్ వన్ సార్, మీరు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు, మనకు అనుకూలం ఎట్లుంటే అట్లా పెట్టుకోవడం. అయితే ఖచ్చితంగా ఆపోజిట్ లో కూడా ఈ బ్రహ్మసూత్రం ఓపెన్ చేస్తే నంబర్ వన్ అండి. సో మనం ఈరోజు సత్యనారాయణ గారితో మాట్లాడదాం. చిన్న రామచంద్రపురం. ఓకే, సో ఇప్పుడు మా హరివాస్తు ఛానల్ చూడక ముందు మీరు ఇంతకు ముందు ఏదో పుస్తకాలు చదివారు కదా, కూర్చోండి కూర్చొని మాట్లాడలేదు. పర్లేదమ్మా పర్లేదు. అయితే ఇంతకు ముందు గ్రంథాలు చదివారు కదా, ఏం చదివారు, దాంట్లో ఏం అర్థమైంది, మన హరివాస్తు ఛానల్ ఎందుకు చూసారు? నేను చదివిన గ్రంథాల్లో ఏంటంటే, ఇప్పుడు చెప్పే వాస్తు సిద్ధాంతాలు గానీ సలహాదారులు గానీ చెప్పే దాంట్లో ఎక్కడా లేవు అవి. అవి కేవలం ఒక హరి గారు మీ వాస్తులో తప్పితే ఇంకెక్కడ అవి నాకు కనిపించలేదు. మీ వాటిల్లోనే చూసా, సెంటర్ డోర్స్ కానీ లేకపోతే ఫోర్త్ ప్లేస్ కానీ లేదా థర్డ్ ప్లేస్ కానీ. ఇంకోటి ఏంటంటే, ఇంటికి ఒకటే ప్రధాన గేటు, చుట్టూ ప్రహరీకి ఒకటే ప్రధాన గేటు అనేది బాగా రాణించగలదు అనేది నా నమ్మకం. అవి కూడా నేను చదివా, అవి కూడా వీళ్ళు ఇప్పుడు చెప్పే సిద్ధాంతాలు ఎక్కడ చెప్పట్లేదు, అది కూడా నేను మీ దగ్గరే విన్నా. ఇట్లాంటివి చాలా కొత్త కొత్త అంటే పాతవే కానీ ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పి ఈశాన్యంలో డోర్ అని ఈశాన్యంలో గేట్ అని, అసలు పురాతన శాస్త్రాలు ఇవి లేవు, ఇవి ఎక్కడా లేవు, వీళ్ళు కొత్తగా చెప్తున్నారు. మైక్ లేదు కదా, అది ఆయనకి నేను తాటిపత్రి ఆ గురువు గారి దగ్గర చూస్తే నేను ఈయనకి రాత్రి వచ్చింది, ఎవరు లేరు, అట్టడి తట్టుకుని మా తమ్ముడికి ఫోన్ చేస్తే పొద్దున్నే వచ్చి తీసుకెళ్తే అసలు అప్పటికప్పుడు బెడ్ ఎక్కాలి, అప్పటికప్పుడు బెడ్ ఎక్కాలి చేసేయాలి అని అన్నారంట. మేము రాత్రి నాకు ఫోన్ చేశారు, నువ్వు అర్జెంటుగా వచ్చేసేయాలి,
ఏంటి అంత అర్జెంట్ ఏంటి ఇప్పుడు అసలు ఏం ఉండవు అంట ఇక్కడి నుంచి సాటిపత్రి రేపు పొద్దున వరకు అని అన్న అని అంటే మీకేంటి అసలు ఎట్టా ఉంది అని అన్న ఫలానా గ్రంథం పెట్టుకో అని మా ఏమంటాడు అల్లుడు అవుతాడు ఆయన చెప్పాడు అట్లాగే పెట్టుకున్నాడు పొద్దున్నే వెళ్ళంగానే వాళ్ళు బ్రెడ్ ఎక్కి చేసేయాలన్నారంట చేసేయాలంటే ఇంకో డాక్టర్ గారు వచ్చి ఏం లేదు చేసే పని లేదు అన్నారంట అది అక్కడికి మా నమ్మకం అక్కడ పూర్తయింది మళ్ళీ పక్షవాతం వచ్చింది మనిషిని చూస్తే తెలిసేది మీకు ఇప్పుడు అసలు వాళ్ళు మనిషి మట్టుకి బాగానే ఉన్నారు కాదు కొంచెం నోరు ఒక్కొక్కసారి తెలియట్లా తెలియట్లేదు కానీ అర్థమయ్యే వాళ్ళకి మామూలే ఎప్పుడన్నా ఒకసారి అట్టవుతుంది అది అప్పటి నుంచి వ్యవసాయం వ్యవసాయం మానేశారు ఇంట్లో ఇప్పుడు ఆ ఫలం కొలుతు అంటే ఇంకా ఇంకేం పాయింట్స్ చెప్తారు అదండి ప్రధానంగా ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్రహ్మస్థానం సోమసూత్రం బ్రహ్మసూత్రం ఇవి బ్లాక్ చేస్తున్నారు ఈశాన్యంలో డోర్లు ఈశాన్యంలో గేట్లు ఇంటి లోపల ఎక్కడి నుంచి ఎనర్జీ రావాలనో దాన్ని బ్లాక్ దాన్ని మొత్తం బ్లాక్ చేస్తారు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ చెప్తాను గరికపాటి గారు చెప్పే ఒక మిస్టేక్ వల్ల చాలా మంది మెదళ్ళు డ్యామేజ్ అవుతుంది వాస్తు లేదు గీస్తు లేదు అని చెప్పి గరికపాటి గారు చెప్పడము అయితే ఆయన ఎందుకు చెప్తున్నారనే కారణం మీరు తెలుసుకోవాలి చాలా మంది చిన్న చిన్నగా పుస్తకాలు చదివి చాలా మందిని పరేషాన్ చేసేస్తున్నారు కాబట్టి అవన్నీ మీరు పట్టించుకోకుండా అని చెప్పి ఆయన కాన్సెప్ట్ కానీ ఆయనను బేస్ చేసేసుకొని ఆయన అంత పెద్ద ఆయననే అసలు వాస్తు గీస్తూ ఏం లేదని చెప్పిండు మరి మీరేం చెప్తారండి అని మాట్లాడతారు అదే గరికపాటి గారి ఇంటికి వాస్తు లేదంటారా 100% సరే ఒక ఎగ్జాంపుల్ అండి మీ అందరికి నేను ఛాలెంజ్ గా మాట్లాడతాను ఒక సింపుల్ మాట వాస్తు అనేది నిజంగానే లేదు అనుకుందాం ఇప్పుడు మన ప్రధాన ద్వారం ముందు సెప్టిక్ ట్యాంక్ పెట్టొచ్చా పెట్టొచ్చండి పెట్టలేదు ఎందుకు పెట్టొద్దు తప్పని కదా కారణం ఏంటి వాస్తు అట్లా కదా అట్లా కదా అట్లా కదా అట్లా కదండి వాస్తు లేదన్నప్పుడు పెట్టొచ్చు కదా జనరల్ గా పెట్టొచ్చు కదా సరే గరికపాటి గారు పెడతారా మరి ఇంకెవరన్నా పెడతారా చూద్దాం చూపియండి అండి నాకు ఎక్కడైనా రెడీ ఉన్నా ఎక్కడైనా ఎక్కడైనా చూపించగలరా ఎక్కడైనా సరే నాకు చూపించగలుగుతారా ఇంకొకటి ఇంటి దగ్గర మెయిన్ డోర్ ఆపోజిట్ ఒక పెద్ద పోల్ పెట్టాలి పెట్టగలుగుతారా పెట్టలేరు పెట్టలేరు ఎందుకు పెట్టలేరు పోనీ మెయిన్ డోర్ ఆపోజిట్ లో ఒక పెద్ద సంపు కట్టగలుగుతారా కట్టలేరు ఎందుకు కట్టలేరు వాస్తు పాటించము అన్న వాళ్ళు ఇది చేయండి చేయాలి కదా చేయండి ఇంకోటి మెయిన్ డోర్ ఆపోజిట్ స్టవ్ పెట్టి రోజు వంట చేయండి చేయలేరు ఎందుకు చేయలేరు మంట అవును ఎందుకు చేయలేరు 18 మంది అష్టదశ మహర్షులు తాము ఏం చేశారంటే ఇవన్నీ పరిశోధన చేశారు ఏం పరిశోధన మెయిన్ డోర్ ముందు ఒక ట్యాప్ ఉండడం వల్ల ఏ నష్టం జరిగింది మెయిన్ డోర్ ముందు సెప్టిక్ ట్యాంక్ ఉండడం వల్ల ఏ నష్టం జరిగింది మెయిన్ డోర్ ముందు సంపు ఉండడం వల్ల ఏ నష్టం జరిగింది పిల్లర్ ఉండడం వల్ల ఏం నష్టం జరిగింది చెట్టు ఉండడం వల్ల ఏం నష్టం జరిగింది వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సర్వే చేసి అధ్యయనం చేసి సైంటిఫిక్ గా వీళ్ళందరూ దానిని ఎంతో మంది దగ్గర ఇవి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ ని ఇప్పుడు మనకు పుస్తక రూపంలో ఉంది ఇప్పుడు ఉంది అవును పాటించడం పాటించకపోవడం మన ఇష్టం మన ఇష్టం ఇప్పుడు సైంటిస్టులు మనకేం చెప్తారు సార్ మీరు పామ్ ఆయిల్ తినడం వల్ల మీకు ఇట్లా హెల్త్ డ్యామేజ్ అయింది అంటారు మరి డాక్టర్లు ఎందుకు చెప్పారన్నమాట వాళ్ళ బిజినెస్ తగ్గిపోతుంది అయితే కరెక్టా ఇక్కడ వాస్తు సిద్ధాంతుల్ని చెడగొట్టేది కేవలం ఇంటి యజమానులే పుస్తకాలు కూడా కాదండి మీరు చూడండి ఒకసారి ఒక సిద్ధాంతిని డబ్బులు ఇచ్చి ఇంటికి పిలిపించుకుంటారు పిలిపించుకొని సార్ నాకు ఆ మూల అది పెట్టండి ఈ మూల ఇది పెట్టండి ఇది పెట్టండి అని వీళ్ళే చెప్తారు వీళ్ళు చెప్పేటప్పుడు సిద్ధాంతికి డబ్బులు ఇచ్చి పిలిపించుకోవడం ఎందుకు ఇక్కడ ఏమైతుంది సిద్ధాంతి తప్పు చేయడు కానీ వీడితో వాదన ఒకటి రెండోది ఇతనికి వచ్చే ఫీజు పోతుంది ఆడు చెప్పినట్టు ఇంటి యజమాని చెప్పినట్టే పెట్టేస్తే పని అయిపోతుంది కదా అక్కడ ఇంటి యజమానిని సిద్ధాంతి గారిని చెడగొట్టేది ఇంటి యజమాని ఇదే ఒక ఏదన్నా జబ్బు చేసి హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ ఎట్లా నాకు ఇక్కడ కొయ్యి ఆ మంది ఇక్కడ ఏలు కట్టుకట్టని ఎవడు సలహా ఇవ్వడు వాడు ఏం చెప్తే అది బెడ్ మీద పడుకొని కిడ్నీ కోయించుకొని అమ్ముకొని వచ్చినా ఓకే కానీ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే మాత్రం సిద్ధాంతి గారు వస్తే మాత్రం సిద్ధాంతికి వీళ్ళే సలహాలు ఇస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే నోరు పెగలదు అంటే తెలియనప్పుడు సిద్ధాంతి గారిని పిలిపించుకున్నప్పుడు అతనికి వదిలేయాలి ఇక్కడే డ్యామేజ్ జరుగుతా ఉంది ఇది గమనించాలి సో అర్థమవుతుంది కదండి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుందండి అవన్నీ అధ్యయనాలు చేయకుండా చాలా మంది మాట్లాడుతున్నారు సో ఈశాన్య ద్వారాల దరిద్రం అయితే 100% మిమ్మల్ని నష్టపరుస్తుంది సో ఇలాంటి మరిన్ని రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మా హరివాస్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే